హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫోటోషాప్లో ఒక మంచి ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. చూడండి, ఆ ఎఫెక్ట్ ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో స్క్వేర్ ఇమేజెస్ అనేవి చూసారు కదా, లైట్గా కనిపిస్తున్నాయి. ఇలా క్రియేట్ చేసి మన ఇమేజ్కి మంచి ఎఫెక్ట్ క్రియేట్ చేయడం నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఫైల్లోకి వెళ్ళి ఒక న్యూ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకుందాం. చూడండి, చూసారు కదా, విత్ 1500 pixels, హైట్ 1500 pixels, రెజల్యూషన్ 72 పెట్టుకొని ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకున్నంటే మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు దీనికి మనం పిక్సెల్స్ కోసం లైన్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వ్యూలోకి వెళ్ళి ఇక్కడ న్యూ గైడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వెర్టికల్ కావాలంటే వెర్టికల్, హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్, మీ ఇష్టం. నేను ఫస్ట్ వెర్టికల్ని స్టార్ట్ చేస్తాను. 10% అనేది ఇచ్చుకోండి. సో ఇచ్చుకున్న వెంటనే ఓకే చేయండి. చూసారు కదా, ఒక లైన్ అనేది వచ్చింది. సేమ్ అదేవిధంగా మొత్తం అన్నిటికి లైన్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 20%, నెక్స్ట్ 2 seconds కదా, మనం కంప్లీట్గా వెర్టికల్ లైన్స్ అనేవి కొట్టేసాం. ఇప్పుడు మరి హారిజాంటల్ కూడా కొట్టాలి కాబట్టి మళ్ళీ న్యూ గైడ్లోకి వెళ్ళి ఇక్కడ హారిజాంటల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని మీద మనం 10% నుంచి స్టార్ట్ చేసుకొని లైన్స్ అనేవి కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక స్క్వేర్ బాక్సెస్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ అని క్లిక్ చేసి కానీ మనం ఒక ఇమేజ్ అనేది పైకి తీసుకురావాలి. సో మీకు నచ్చిన ఇమేజ్, నేను ఏదో ఒక ఇమేజ్ తీసుకొని వస్తాను. సో చూసారు కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసి దీన్ని ఈ చివరికి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి దీన్ని కొద్ది చిన్న చేసుకోండి మీకు నచ్చినంత. చూసారు కదా, ఇలా చూశాను. చేసిన వాడిని ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఆ మార్క్స్ అనేవి పోతాయి. పోయిన వాడిని ఇక్కడ చూడండి, ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూటబుల్ అని ఉంటుంది, దాన్ని తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసిన వాడినే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఒక న్యూ లేయర్ అని ఉంది కదా, అక్కడ లేయర్ వయ కాపీ అని కొట్టగానే మనకు ఒక డూప్లికేట్ లేయర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. చూసారు కదా, అక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ రౌండ్గా ఉండేవన్నీ పోయినాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ డిలీట్ చేసేయండి ఆ డూప్లికేట్ లేయర్. ఓకే, ఎస్. అదేవిధంగా ఇంకొక ఇమేజ్ కూడా తీసుకోండి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూసారు కదా, ప్లేస్ ఎంబెడెడ్ మీద క్లిక్ చేస్తేనే మనకు ఆ ఇమేజ్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మీకు నచ్చిన ఇమేజ్ ఏదో ఒకటి తీసుకోండి. సో నేను తీసుకుంటాను ప్లేస్. చూసారా, ప్లేస్ కానీ మళ్ళీ దీన్ని సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకోండి మీకు నచ్చినంత. దీన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మార్క్స్ అనేవి పోతాయి. ఇక్కడ ఈ టూల్ తీసుకొని రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ దీన్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మళ్ళీ లేయర్ దగ్గరికి వచ్చి న్యూ లేయర్లోకి
కిందన లేయర్ వై కాపీ అని కొట్టుకొని డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ డూప్లికేట్ దగ్గర ఉన్న ఐ సింబల్ తీసే కానీ అది పోతుంది వెంటనే. ఇప్పుడు ఆ డూప్లికేట్ని డిలీట్ చేసేద్దాం. సో ఇలాగ మనం మొత్తం కంప్లీట్గా మొత్తం అన్ని బాక్సులు ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న వెంటనే మనం ఫస్ట్ దాన్ని పిఎస్డి కింద సేవ్ చేసుకొని ఉంచాలి. ఆల్రెడీ నేను సేవ్ చేసి ఉంచుకున్నాను చూడండి. ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసారు కదా ఎంపీఎస్ అన్ని పెట్టాను, పిఎస్డి అది చూసారా. ఇలాగ నేను మొత్తం అంతా ఫిల్ చేసుకున్నాను. మీరు ప్రతి బాక్స్ ఫిల్ చేసుకోవాలి. చేసిన చూడండి, చేసిన దానికి ఇలా ఫిల్ చేసుకున్న దానికి మనం ఒక డిఫాల్ట్ ప్యాటర్న్ చూసారు కదా, ఎడిట్లోకి వెళ్ళి డిఫాల్ట్ ప్యాటర్న్ అని క్లిక్ చేసి మొత్తం తీసి మీకు ఒక ప్యాటర్న్ అనేది తయారు చేసుకొని మన ఫోటోషాప్లో పెట్టుకోవాలి. మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, నేను ఏదో ఇస్తాను ఎంపీఆర్ అని. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఒక ప్యాటర్న్ డిఫాల్ట్ ప్యాటర్న్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డిఫాల్ట్ ప్యాటర్న్కి మనం ఇమేజ్ అనేది అప్లై చేద్దాం. చూడండి ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకుందాం. సో డెస్క్టాప్ మీద మీకు నచ్చిన ఇమేజ్ ఏదో ఒకటి, నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను చూసారా. ఈ ఇమేజ్కి ఆ ప్యాటర్న్ అనేది మనం అప్లై చేద్దాం. మరి అప్లై చేయాలంటే ఫస్ట్ మనం వ్యూలోకి వెళ్ళి దీన్ని సైజ్ అంతా ఫిట్ చేసుకుందాం. చేసుకున్న వెంటనే ఒక లేయర్కి వెళ్ళి న్యూ లేయర్ క్రియేట్ చేసుకుందాం. సో ఓకే చేయండి. చూసారు కదా ఆ లేయర్కి మనం అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి, మనం క్రియేట్ చేసుకున్న ప్యాటర్న్స్ అన్నమాట. ఇగో ఇది నేను క్రియేట్ చే ఇవన్నీ పాత క్రియేట్ చేసుకున్నాను, ఇది కొత్తది. దీని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే ప్యాటర్న్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇమేజ్ మీదకి వెళ్ళి ఎడ్జస్ట్లోకి వెళ్ళగానే మీకు డీసాచురేషన్ చేయగానే ఇలా కలర్ అనేది మారుతుంది. ఓకే ఇప్పుడు మనం మన లేయర్కి అప్లై చేసుకుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నార్మల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు స్క్రీన్ అని క్లిక్ చేయండి. చూసారా మన ఇమేజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీనికి ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు. చూడండి మీరు ఒపాసిటీ ఎంత తగ్గించుకుంటే అలా మన ఇమేజ్కి ఒపాసిటీ తగ్గించుకునే బట్టి మన ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది, లుక్ కూడా కనిపిస్తుంది. సో ఇంతే కాదు, నేను ఇప్పుడు స్క్రీన్ ఒకటే పెట్టాను కదా, మీకు ఓవర్లే పెట్టి చూపిస్తాను. చూడండి చూసారా ఓవర్లే పెట్టగానే మన ఇమేజ్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ లుక్లోకి వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా మీ ఇమేజెస్ని మంచి లుక్తో ఈ స్క్వేర్ బాక్స్ ఇమేజెస్ అనే బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని ఇమేజెస్ని తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.